శ్రీమాత్రే నమః. విష్ణు సహస్రనామాల్లో సర్వః, శంభు, ఈశ్వరః, స్థాను, రుద్ర మొదలైన శివనామాలు కూడా కనిపిస్తాయి. ఎందువల్ల? దీని వెనుకున్న రీజన్ ఏంటంటే, సర్వ అంటే అర్థం లయకర్త అని, శంభు అంటే శుభకారకుడు అని, ఈశ్వర అంటే పాలకుడు అని, స్థాను అంటే అచలుడు అని, రుద్ర అంటే దుఃఖమోచకుడు అని అర్థం. విష్ణు పనులే ఇవన్నీ కూడా. పైగా ఈ నామాలు కూడా విష్ణువు అయినట్లే. ఈ నామాల వాచ్యుడు శివుడు కూడా విష్ణువే. విష్ణు అంటే సర్వవ్యాపకుడు, శివుడంటే శాశ్వత శుభస్వరూపుడు. శివుడు సర్వవ్యాపకుడే, విష్ణువు శుభస్వరూపుడే. విభిన్న కార్యాల కోసం విభిన్న రూపాలు. మనం ఉపాసించే దైవమే సర్వదేవతల సంహారం. ఈ కారణం చేతనే శివ సహస్రనామంలో కూడా విష్ణునామాలు కనబడతాయి. దేవతలందరైనా దైవత్వం మాత్రం ఒక్కటే. ఆ దైవత్వాన్ని మన అభిష్ట దైవంలో దర్శించాలి. అందుకే హరి అవతారములే అఖిల దేవతలు అన్నారు కదా అన్నమాచార్య. అంటే అన్ని అవతారాలు కూడా ఆ మహావిష్ణువే. దేవతా భేదం పాపకారకం. ఆ భేద దృష్టి పోవడానికి ఈ సహస్రనామాలు ఇలా ఉపదేశిస్తున్నాయి. అన్ని నామాల తాత్పర్యం కూడా ఒకే పరమాత్మ అని చెప్పడమే.